టికెట్ ఇవ్వకపోయినా 13వ వార్డు నుంచి ఇండిపెండెంట్ గా నిలబడి ప్రచారం చేస్తున్నాను. ఈ ప్రచారంలో కూడా కొంతమంది తాగుబోతులను ఊసిగొల్పి నా మీదకి ఎట్లయినా ఈ ప్రచారాన్ని అడ్డుకోవాలి అని చెప్పి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా మనం గెలిచి తీరుతాం, మహిళల శక్తి ఏంటో చూపిస్తాను. టికెట్ ఇవ్వకపోయినా నేను అవమానపడాలని లేదు, సాయి శక్తి ప్రయత్నించి గెలవాలని కోరుకుంటాను. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, అరాచకాల్ని నేను వీడియో టేప్ ఆడియో రూపంలో బయట పెట్టడం వల్ల చాలా రకాలుగా వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. అయినా కూడా వదిలిపెట్టను. రోజు ఇడిచి రోజు రెండు రోజులకు ఒకసారి సంజీవ్ రెడ్డి మల్లారెడ్డి జాతకం బయటకు వస్తూనే ఉంటుంది. దయచేసి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. రాజకీయవేత్త అంటే ఒక వ్యాపారవేత్త కాదు, ఒక ప్రజలకి ప్రభుత్వానికి సంధానకర్త. అతను మనకి ఒక వ్యక్తి పనిచేసేలాగా ఉండాలి, కానీ బ్లాక్మెయిల్ చేసే పర్సన్స్కి, డబ్బులకి, జనాల్ని కొనుక్కుని ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ఎంకరేజ్ చేయకండి. మల్లారెడ్డి తొందరలో రాజకీయాల నుంచి బయటకు వచ్చి మళ్ళీ పాల వ్యాపారం చేసుకునే రోజులు దగ్గరకు వస్తాయి.